చేర్యాల పట్టణంలో ఆర్టీసీ కార్మికులు బస్టాండ్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు మౌన ప్రదర్శనతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేర్యాల రెవెన్యూ డివిజన్ కన్వీనర్ డాక్టర్ కటకం శ్రీధర్ పాల్గొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని న్యాయమైన డిమాండ్ కు ఈరోజు 4 కోట్ల తెలంగాణ ప్రజల వైపు ఉన్న ఈరోజు రద్దెగ్రం బస్సును ప్రభుత్వం అవరం చేయమంటున్నారు. అయ్యా కేసీఆర్, నీవు ప్రగతి భవన్ కట్టడానికి ఈరోజు బస్ భవన్ కూర్చే ప్రయత్నం చేస్తున్నావు. మెగా కృష్ణారెడ్డికి ప్రైవేట్ పరం చేసి ఈరోజు ప్రజా రవాణా వ్యవస్థను పేదల నుంచి మధ్యతరగతి కుటుంబాలకు దూరం చేసే నీ కుట్రను ముందే బసిగట్టిన ఆర్టీసీ కార్మికులు ఈరోజు ప్రభుత్వంలో విలీనం చేయమంటున్నారు. ఎవరి కోసం అది? రేపు పొద్దున తెలంగాణలో నువ్వు తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు ఏం మాట్లాడినావు? తెలంగాణ వస్తే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయితే ఉన్నాను, కానీ తెలంగాణ వస్తే ప్రభుత్వంలో విలీనం కాదు, ప్రైవేటు పరం అయి మెగా కృష్ణారెడ్డికి నీకు అవకాశం అవుతున్నావు. కాబట్టి ముందే బసిగట్టిన కార్మికులు ఈరోజు ముఖ్యంగా సిద్దిపేట జిల్లా కేసీఆర్ జిల్లాలో 3 మండలాలు ఏకమైనవి. చేర్యాల, మద్దూరు, కొమరవెల్లిలో కేసీఆర్, నువ్వు ఎక్కడో తెలంగాణ రాష్ట్రం అంతే కాదు, ముఖ్యంగా 3 మండలాలు నీ జిల్లాలోనే 3 మండలాలు ఈరోజు ఏకమైనవి. ఖచ్చితంగా ఆర్టీసీ ప్రభుత్వం విలీనం చేసేంత వరకు ఈ 3 మండలాలు నా ప్రాంత బిడ్డలనే డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్టీసీ కార్మికులు ఏకమయ్యారు. నీ పంతం పడతామని చెప్పేసి ఈరోజు మా అందరం ఏకమైనం. దీనికి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకమైనవి. ఖచ్చితంగా ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలి, వీళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి. ముఖ్యంగా కూడా హెచ్చరిస్తున్నాం, విద్యా సంస్థలు రేపో మాపో మనకు స్టార్ట్ అవుతుంది. సోమవారం నుంచి పేద మధ్యతరగతి కుటుంబాలు బస్సులో వెళ్తాయి. వాళ్ళందరూ కూడా విద్యార్థులు, ఎవరు కాలేజీకి వెళ్ళే పిల్లలంతా మా మేధ పేద మధ్యతరగతి కుటుంబాలు. నీ మనమల్లాగా ఆగు, ఒకసారి ఇడ్డు, ఒకసారి ఇడ్డు స్కూల్ తవ్వడాలు కాదు. నర్సాపల్లి, బత్తూరు, చేరియాల, బచ్చన్నపేట, ఈ చుట్టుపక్కల వాళ్ళ ప్రాంతాలందరూ పిల్లలందరూ బస్సులో వెళ్ళి ప్రయాణం చేస్తారు. కాలేజీలకు వెళ్ళాలంటే నా బస్సు కావాలి. కాబట్టి విద్యా సంస్థ రేపు సెలవులు కంప్లీట్ అయ్యి విద్యా సంస్థ ప్రారంభమయ్యే లోపు సమ్మెను తెలంగాణ.